How to understand cat language? Meow, 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 meow. Okay. How to understand elephant language? Okay. How to understand? Oh, sorry. So hello guys, me andar ki mana video lo ki swagatam. I know. మీరు ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు ఏంటి హౌ టు లాంగ్వేజ్ ఏదో ఎదుగుతున్నాడని. స్కిల్స్ చూసి చాలా పెద్ద జాబ్ ఏం కాదు, ఒక చిన్న జాబ్ అయితే వచ్చింది, అదే జూ కీపర్ జాబ్. మనం ఒక చాలా యానిమల్స్ ఉంటే జూలోకి అయితే వెళ్తాం అనమాట, అండ్ ఆ యానిమల్స్ ని చూసుకుంటూ ఉంటాం, అండ్ వాటికి ఫుడ్ పెడతాం, వాటిని క్లీన్ చేస్తాం, వాటితో మాట్లాడతాం, ఆడుకుంటాం, పాడుకుంటాం, అండ్ లైక్ జూని మొత్తం మనదే గైస్. ఇంకా జూ కీపర్ అన్న మాటే కానీ మనమే ఆ జూకి ఓనర్. నేనైతే జూకి రియల్ లైఫ్ లో ఇప్పటి వరకు 2 సార్లు అయితే వెళ్ళాను, అది కూడా నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ లో ఉన్నది. సో మీరు కూడా మీ లైఫ్ లో జూకి వెళ్ళారో లేదో కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి, అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదంట అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లి నక్క ఏనుగు లయన్ జిరాఫీ వాటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనల్ గా స్పాటిఫై లో మన కొత్త పాడ్కాస్ట్ అయితే వచ్చేసింది. సో ఈ పాడ్కాస్ట్ మాత్రం చాలా చాలా వింతగైతే ఉంటుంది, మీరు మాత్రం తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు గైస్. సో ఫైనల్ గా గైస్ మనం అయితే జూ దగ్గరికి అయితే వచ్చేసాం. నిజంగా జూ చూడడానికి నిజంగా చాలా చాలా అందంగా ఉంది, అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ లోపలికి వెళ్ళి చూడడానికి యానిమల్స్ ని. సో ఇక్కడ జూ లో చూడండి ఇప్పుడు కరెంట్లీ 2,200 మంది ఉన్నారు గైస్ లోపల. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి, అండ్ ఆల్సో యానిమల్స్ ని కూడా హ్యాండిల్ చేయాలి. సో ఎలా ఉండబోతుందో ఎక్స్పీరియన్స్ నేనైతే చూద్దాం అనుకున్నాను. తప్పదండి, ఇప్పుడైతే మనం జూ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. నిజంగా ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు గైస్. సో ఇక్కడైతే ఇదేంది, ఓ పాపం ఇది భలే ఆడుకుంటుంది దేవుడా, ఇప్పుడు ఇది నేను చేయదు కదా మేడం, ఒకసారి పట్టుకోవచ్చా? ఇదైతే మనతో భలే ఆడుకుంటుంది గైస్. ఓ మై గాడ్, ఇదైతే మనం ఏం చేయట్లేదు, మనతో బాగా ఆడుకుంటుంది, చాలా చాలా ఫన్నీగా ఉంది. సో ఈ జూలో ఉన్న యానిమల్స్ అన్ని చాలా చాలా ఫన్నీవి గైస్. సో ఇంకా మనమైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో పిల్లలందరికి చాలా ఇష్టమైన ప్లేస్ జూవే ఆబ్వియస్లీ. సో ఇక్కడైతే కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్స్ ద్వారా మనం ఎవరైతే లైక్ ఈ జూని మొత్తం ఈ వెహికల్స్ తో చూడాలనుకుంటారో వాళ్ళు డబ్బులు కట్టించుకొని మనమైతే తిప్పించవచ్చు. సో వామ్మో మన ముందే చూడండి, మన ముందైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి గైస్. సో ఇంకా పబ్లిక్ వెళ్ళే కొద్ది ఏ యానిమల్స్ ఉంటాయో నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాను. నిజంగా ఇప్పుడు మన జూలో కరెంట్లీ 1,900 పీపుల్ అయితే ఉన్నారు. వావ్, యానిమల్స్ అయితే నిజంగా గైస్ 3 ఉన్నాయి. వామ్ చాలా చాలా పెద్ద పెద్ద యానిమల్స్, ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఈ యానిమల్స్ ఏంటో, సో ఈ యానిమల్ పేరు వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్ అంట, అండ్ ఈ ఎలిఫెంట్ ఏమో ఇండియన్, ఇది కూడా ఇండియన్ ఎలిఫెంట్. అన్ని ఎలిఫెంట్స్ ఇండియా నుంచి పట్టుకొచ్చారు అంటారు బాబు. సో ఇవైతే నిజంగా చాలా చాలా భారీగా ఉన్నాయి. సో ఇక్కడైతే నిజంగా చాలా చాలా భారీ భారీ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ వీటికి ఆకలిస్తే తినిపించడానికి ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. సో ఇట్రా 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 రా రా, ఏ వస్తుంది వస్తుంది. ఓకే ఇప్పుడు మనం దీనికి ఏమైనా తినిపించాలేమో. సో ఎస్, మనం ఆరెంజ్ ది తినిపిద్దాం. తింటావు కదా, ఓ తినవా, తింటావు కదా, తింటావు కదా. ఓ మై గాడ్ ఇది తింటుంది గైస్. మయ్యా జూ కీపర్ అని కనిపెట్టింది, అదే చాలు, లాగి పెట్టి ఒక్కటి ఇస్తే నేను ఎక్కడో పడేవాడిని. సో ఇప్పుడు దీని ఓకే, దీని హెల్త్ కూడా పెరుగుతుంది తింటే, వావ్. సో ఇప్పుడైతే నేను అరటి పండుని తినిపిద్దాం, ఎందుకంటే ఎలిఫెంట్స్ కి అరటి పండ్లు అంటే చాలా చాలా ఇష్టం. సో మనమైతే తిను ఎలిఫెంట్ తిను, మంచిగా తిను. ఓకే ఇది బనానా కూడా తినేసింది, అండ్ ఇప్పుడు ఐ థింక్ దీని హెల్త్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది గైస్. చూడండి ఫైనల్ గా దీని హెల్త్ అయితే ఫుల్ అయిపోయింది, నేనైతే చాలా హ్యాపీ. బట్ ఇది మన చేతిని తినేలేదు, అంటే ఎలిఫెంట్స్ జనరల్ గా అలాంటి ఏం చేయవు. సో ఇక్కడ మాత్రం ప్రజలందరూ ఆడుకుంటున్నారు యానిమల్స్ తో చూసి వినోదం. ఓ నిజంగా ఇదైతే చాలా చాలా బాగుంది గైస్. ఏంద్రా భయ్యా, ఏంది ఏంది సంగతి? ఓ ఓకే, వీడు మనతో ఆడుకుంటున్నాడు గైస్. నిజంగా నిజంగా ఎంత ఫన్ ఉందంటే ఈ జూలో చాలా చాలా ఫన్నీగా ఉంది, ఎక్కడ వైలెన్స్ అనేది లేదు. సో నిజంగా చాలా చాలా ఫన్నీగా ఉంది, అండ్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. వావ్ జిరాఫీ, నిజంగా గైస్ ఇది ఎలా ఉన్నాయంటే ఇవి బయటకు వచ్చేసే విధంగా ఉన్నాయి. దీని బార్డర్ చూడండి, లైక్ మనుషులు కూడా దూకి వెళ్ళిపోగలరు. అండ్ చూడండి వాటర్ కూడా బలి తాగుతున్నాయి. సో ఒకసారి మనం జిరాఫీస్ ని కూడా ఒకసారి పలకరిద్దాం గైస్. సో ఈ జిరాఫీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ జిరాఫీ. ఓ మై గాడ్, అక్కడి నుంచి పట్టుకుని వచ్చారా? సో నిజంగా చాలా చాలా బాగుంది ఈ వ్యూ అయితే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆకలిగా ఉన్న జిరాఫీకి మనం అయితే తినిపిద్దాం. సో జిరాఫీస్ నార్మల్ గా ఏం తింటాయి, ఇందులో యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఉంది, బనానా ఉంది, అండ్ ఇందులో ఏముందో అదే అర్థం కావట్లేదు. సో హోప్ ఒక్కసారి చూద్దాం. హే ఆకలి వేస్తున్న జిరాఫీ ఇటు రండి, హే పిల్ల జిరాఫీ ఇది రావు. ఇదేంది రావట్లేదు, నేను నచ్చలేదా నీకోసం? ఆపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, బనానా ఉంది, అండ్ ఐ థింక్ ఇది ఓకే లీవ్స్ అనుకుంటా గైస్. ఓకే లీవ్స్, రా 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 రా, వస్తుంది గైస్. ఫైనల్ గా ఒక జిరాఫీ అయితే ఎలాగో అలాగే రబ్బించేశాను. సో యా ఆకలి బాగా వేస్తుందా నీకు?
సరే నేనైతే ఇప్పుడు ఈ పండుని తిను. నా చేతిని తినకుండా ఉంటే చాలు, నిజంగా ఎంత రియలిస్టిక్ ఫీలింగ్ వస్తుంది అంటే నేనే స్వయంగా ఆనిమల్ కి పెట్టినట్టయితే ఉంది. వావ్, నిజంగా అది చూసే వ్యూ కానీ కెమెరా వ్యూ వావ్, నిజంగా బాగుంది. అండ్ దీనికే తినిపించాం. ఇప్పుడు నీ గ్రాస్ తినిపిస్తాను. అగోండి, సో నేనైతే ఇప్పుడు గ్రాస్ తినిపిద్దాం అనుకుంటున్నాను. ఎంత వస్తుంది? ఓ, దీనితో కడుపు నింటుంది అంటారా? నాకైతే కొంచెం డౌట్ కొడుతుంది. సో తినమ్మా జిరాఫీ ఈ గ్రాస్ ని. నా చేయి మాత్రం తినమాకే. ఓకే, ఇది భలే తింటుంది గైస్. ఓకే, మన చేయ కొంచెం డర్టీగా అవుతుంది, బట్ జూ కీపర్ కి ఇదంతా సహజమైన పని. అండ్ దీని అయితే ఫుల్ గా అయిపోయింది గైస్. వావ్, అండ్ మనమైతే తుడిచేసుకున్నాం మన ప్యాంట్ కి. వావ్, జిరాఫీ ఇలా స్నానం చేస్తున్నాయా? దేవుడా, నిజంగా నేనైతే లోపలికి వెళ్ళాలని ఉంది, బట్ మనం జూ కీపర్ కాబట్టి జనాల్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళకూడదు. సో మీరైతే చూడగలరు మనం ఉన్న జూ అయితే ఇంత విశాలంగా ఇంత పెద్దగా అయితే ఉంది. సో మనమైతే ఈ ఏరియాకి అయితే వచ్చేసాం. మీ అండ్ ఈ ఏరియాలో ఎలాంటి యానిమల్స్ అయితే లేవు. అండ్ ఇక్కడికి ఫైనల్ గా మనకైతే వాష్రూమ్ కనపడింది. బట్ అబ్బా, వాష్రూమ్ అయితే నిజంగా కంపు కంపు చేసి పడేశారు. నిజంగా చాలా మంది ఉన్నారు కదా, సో వాష్రూమ్ ని కూడా క్లీన్ చేయాలి. బట్ మనం జూ కీపరా? ఓకే, జూ కీపర్ అంటే ఇది కూడా చేయాలి కదా. ఓకే, నేను తర్వాత వచ్చి క్లీన్ చేస్తాను. ఇప్పటికైతే నేను నాకు యానిమల్స్ తో పని అయితే ఉంది. అండ్ ఆల్సో గైస్, మనమైతే మన బగ్గీని పిలవచ్చు, అంటే ఇప్పుడు మన వెహికల్ ని విజిల్ వేసి పిలవచ్చు. చూడండి, ఇప్పుడు మనం విజిల్ వేయంగానే మన బగ్గీ వేస్తూ వస్తుంది. సో మనమైతే విజిల్ వేద్దాం. ఓ బగ్గీ, ఓకే, ఫైనల్ గా గైస్ బగ్గీ అయితే వచ్చేసింది. సో ఈ బగ్గీ ద్వారా మనమైతే ఎక్కి మొత్తం జూన్ అయితే తిరగచ్చు. సో ఎవరికేం కాదు. హలో మేడం, జరగండి జరగండి జరగండి. సో మనమైతే ఎవరిని డామేజ్ చేయకుండా అయితే వెళ్ళాలి. ఓకే, మనమైతే ఎంట్రెన్స్ లోకి వచ్చేసాం. ఇంకా ఏ యానిమల్స్ ఉన్నాయో చూద్దాం గైస్. అండ్ ఇక్కడేముంది? ఓ మై గాడ్, బండి ఇరుక్కుపోయింది. నో 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 నో, సరే నేనైతే దిగేస్తానమ్మా. సో నా బగ్గీ అయితే ఇరుక్కుపోయింది. అసలు ఇక్కడ ఏముందో చూడాలనుకుంటాను. ఓకే, ఇక్కడ ఒక స్మాల్ మినీ క్యాంటీన్ అయితే ఉంది. అండ్ వీడు చూడండి, జిరాఫీ డ్రెస్ వేసుకుని. వావ్, దీనమ్మా ఇది ఇరుక్కుపోయింది గైస్. నేను ఎందుకన్నా తింగర పనులు చాలా చేస్తూ ఉంటాను. సో అరే, వీడికి వచ్చి వస్తుంది గైస్. ఓకే, అరే నా ఎక్కువ బగ్గీ ఎక్కువ తీసుకుని వెళ్తా. సో నా బగ్గీ అయితే ఇరుక్కుపోయింది గైస్. సో నేనైతే ఎవరిని తీసుకెళ్ళకపోతున్నాను. సో మేబీ నా కోసం ఒక కొత్త బగ్గీని పంపిస్తే చాలు. అండ్ ఇది మొత్తం బయట ఏరియాని. సో ఇక్కడ మనం ఒక చిన్న జిరాఫీకి అయితే తినిపించేద్దాం, ఎందుకంటే ఇదైతే చాలా చాలా ఆకలిగా ఉంది. సో చాలాసేపటి నుంచి ఎవరు నీకు ఏం పెట్టలేదా? నేను పెడతానుగా. ఆరెంజ్ తిను. అండ్ ఆరెంజ్ అయితే తినిపించేసాం. ఇది భలే తినింది గైస్ ఈ చిన్న జిరాఫీ అయితే. సో ఇది ఐ థింక్ మన హైట్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది ఈ జిరాఫీ. పిల్ల జిరాఫీలే ఇంత హైట్ ఉంటాయి, ఎలా అమ్మా? సో నీకు అరటిపండు అంటే ఇష్టమా? అరటిపండు తింటావు కదా. ఓకే, అరటిపండు కూడా తింటుందంట. సో గ్రేట్. ఓకే, అరటిపండు కూడా హ్యాపీగా అయితే తినేసింది. కడుపు నిండిందా? కడుపు హ్యాపీ? వావ్, కడుపు నిండిందని ఇలా సింబాలిక్ గా చెప్పింది నాకు. సో మనం యానిమల్స్ కి అన్నం తినిపిస్తే ఏంటంటే ఇవి చాలా చాలా హ్యాపీగా ఉంటాయి. హ్యాపీగా ఉండడంతో ఏంటంటే యాక్టివ్ గా ఉంటాయి. సో యాక్టివ్ గా ఉండడంతో ప్రజలందరూ గుమ్మిగూడి లైక్ వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉంటారు, యానిమల్స్ కి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడే వీడి మూడింటికి అయితే నేను ఆహారం అయితే గట్టిగా తినిపించేసాను. సో మనుషులందరూ అయితే వస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, పిల్లలు కూడా చూస్తున్నారు. ఇవి యాక్టివ్ గా ఉన్నాయి, ఏది పడుకోవట్లేదు. సో మనుషులందరూ చాలా చాలా యాక్టివ్ అయితే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి ఎలిఫెంట్ కూడా స్నానం చేస్తుందేమో. సో నాకైతే ఏం తెలిసిందంటే ఈ జూలో మనం యానిమల్స్ ని ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఎంత ఎక్కువ కస్టమర్స్ వస్తే అంత ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నిజంగా రే, ఓరే దేవుడా, జిరాఫీ బయటకు వచ్చేసిందేంటి? జిరాఫీ నువ్వు బయటకు వచ్చావేంటి? అలా రాకూడదే. ఓరే, జిరాఫీ బయటకు వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఫైనల్ గా జిరాఫీ మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయింది. దేవుడా, నిజంగా నేనైతే భయపడిపోయాను అబ్బా, లోపల బయటకు వచ్చి ఏం చేస్తుందో అని. అండ్ ఇక్కడైతే బగ్గీ ఉంది. సో ఫైనల్ గా మూడు జిరాఫీస్ అయితే లోపల ఉన్నాయి. సో జరగండి అమ్మా, జరగండి జరగండి. సో ఫైనల్ గా నేనైతే జూ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను గైస్. సో ఇప్పుడు జిరాఫీస్ అయితే హ్యాపీగా ఉన్నాయి, హ్యాబిటెంట్ బాగుంది, హంగర్ గా అయితే అసలు లేవు, క్లీన్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో అందరు మనుషులు అందరు గుమ్మిగూడి అవి అయితే వాటిని అయితే చూస్తున్నారు. సో ఇదే మన జూకి కావాల్సిన రేటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో బగ్గీ ఇది ఎలా వస్తుంది? ఓకే, గాల్లో నుంచి వస్తుంది గైస్. ఈ బగ్గీ ఎలా వస్తుందో కానీ అర్థం కావట్లేదు, బట్ వచ్చేస్తుంది ఎక్కడ విదిలేసినా సరే. సో ఫైనల్ గా గైస్ మన ఈ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనల్ని ఇప్పుడు చాలా చాలా పెద్ద జూకి అయితే పంపిస్తారు. సో అక్కడ నిజంగా చాలా చాలా యానిమల్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని మనమే మేనేజ్ చేయాలి. సో ట్రైనింగ్ అయితే సక్సెస్ఫుల్ గా మనమైతే చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసాం. సో చలో సెంట్రల్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో ఉన్న జూలో మనకైతే పోస్టింగ్ పడింది. ఏదో చాలా పెద్ద చేయాలన్నారు మనల్ని. సో ఫైనల్ గా మనమైతే జూలో తప్పుగా పంపించారా? నన్ను చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పారే. ఉండండి ఉండండి, ఉంటది పాయింట్ యానిమల్స్ ఏవి రే, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నారు రా. బట్ ఏంది రెస్పాన్సిబిలిటీ లేదు. ఒకసారి ఉండండి, అమ్మాయిని అడుగుదాం. ఏంటి అసలు ఏం విషయం? ఇక్కడ బగ్గీస్ ఉన్నాయి, జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ అమ్మాయి అయితే మనకి ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఈ సెంట్రల్ అమెరికాలో ఈ కొత్త జూన్ అయితే కడుతున్నారు. సో ఈ కొత్త జూని కట్టే బాధ్యత మొత్తం నీ మీదే వదిలారు. ఇప్పుడు నువ్వు ఈ జూని మొత్తం చూసుకోవాలి, లైక్ యానిమల్స్ ని తీసుకురావాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, లైక్ ఈ జూని నేనే చూసుకోవాలంట గైస్. సో మన చేతిలో అయితే ఇప్పుడు 25,000 డాలర్లు అయితే ఉన్నాయి గైస్. సో దాంతో మనం ఏమన్నా
కన్స్ట్రక్ట్ చేయగలమో లేదో చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి ఏరియా అయితే ఎంత చిన్నగా ఉందో, సో ఎంత ఏరియా కావాలన్నా మనం అంత ఏరియా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం అయితే ఇక్కడ ఉన్నాం కాబట్టి పై వ్యూ నుంచి చూద్దాం. సో పై వ్యూ నుంచి మనం అయితే యానిమల్స్ అయితే చూడాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిబిట్ అయితే తయారు చేయాలి. ఇప్పుడు యానిమల్స్ తీసుకొస్తే సరిపోదు, ఎగ్జిబిట్ అయితే చేయాలి. ఓకే ఇక్కడ మనకు ఒక ట్రాపికల్ ఎగ్జిబిట్ అయితే అన్లాక్ అయి ఉంది. అండ్ దీని వాల్యూ వచ్చేసి $1200 మాత్రమే. సో నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఓకే నేనైతే కొనేస్తాను. అండ్ దీన్ని మనం ఎక్కడ ఉంచుతాం, సో దీన్ని అయితే ఎక్కడ ఉంచాలో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. సో నేనైతే దీన్ని ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను పాత జూలో ఇక్కడే చూశాను. సో ఇక్కడైతే జిరాఫీస్ ఉన్నాయి. సో నేనైతే కొంచెం దగ్గరలోనే ఇదైతే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను, దీని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. మనమైతే ఒక ఎగ్జిబిట్ అయితే బిల్డ్ చేసేసాం. సో ఇప్పుడు మనమైతే దీనికి మన జూకి ఒక వేని అయితే క్రియేట్ చేయాలి, దాంతో మనుషులు అయితే వెళ్ళగలరు. సో ఇప్పుడైతే మనం దారిని అయితే కనెక్ట్ చేసేయాలి. ల్యాండ్ అయితే క్రియేట్ చేశాను, బట్ ఇప్పుడు మనం ఇందులో యానిమల్స్ అయితే పెట్టాలి. సో మనం మన దగ్గర ఎలాంటి యానిమల్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. సో మన దగ్గర యానిమల్స్ ఏం అందుబాటులో ఉన్నాయి, వ్యూ యానిమల్స్, అడాప్ట్ న్యూ యానిమల్స్. సో మనమైతే యానిమల్స్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా అయితే టోటల్గా 100కి పైగా యానిమల్స్ అయితే ఉన్నాయి గైస్. బట్ మనమైతే లెవెల్స్ని అన్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి అవైలబుల్గా ఉంది కౌగర్స్ అంట, సో ఓకే దీన్ని అయితే అడాప్ట్ చేసుకుని ఒకసారి ట్రై చేద్దాం. అండ్ దీని వాల్యూ వచ్చేసి దేవుడా, దీని వాల్యూ వచ్చేసి $5200. మెయిల్ వచ్చేసి $5200 అండ్ లేమ్ వచ్చేసి $1600. ఇప్పుడు మనం ఏమి ఇన్స్టాల్ చేద్దాం, దేన్ని ఎక్కువగా రేర్ ఉంటుందో దాని ప్రైజే ఎక్కువగా ఉంటుంది. బట్ ఏం చేద్దాం, ఇది కొంచెం చీప్గా అయితే ఉంది. నేనైతే ఫిమేల్ని కొనేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా జూ సైజ్ అయితే పెంచాలి రెవెన్యూ జనరేట్ చేయడానికి. దానికోసమే నేను కొంచెం తక్కువ బడ్జెట్లో యానిమల్స్ని అయితే తెప్పిస్తున్నాను. సో ఇప్పుడు ఈ యానిమల్ని అయితే అడాప్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు యానిమల్ ఎలా వస్తుంది, ఓ ఫైనల్ గా ఒక హెలికాప్టర్ అయితే మనం ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ చేసామండ్ ఓ మై గాడ్ ఓకే ఫైనల్ గా ఒక యానిమల్ అయితే తీసుకొచ్చేసారు గైస్ హెలికాప్టర్ లో అయితే. వావ్ నేనైతే ఇది అసలు అనుకోలేదు. అండ్ ఫైనల్ గా మన జూలోకి అయితే ఒక ఫస్ట్ యానిమల్ అయితే వచ్చేసింది. సో దీని పేరు వచ్చేసి లేమ్. సో వెల్కమ్ లేమ్, వచ్చినందుకు నీ ద్వారానే మనం జూ రెవెన్యూ అయితే పెంచేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జిబిట్ అయితే బిల్డ్ చేయాలి గైస్. మినీ ఎగ్జిబిట్ ఏమన్నా బిల్డ్ చేయగలమా, ఇక్కడ ఒక ట్రాపికల్ పూల్ అయితే మనం బిల్డ్ చేయగలం మన దగ్గర ఉన్న రెవెన్యూ తో. అండ్ దీన్ని బిల్డ్ చేయడానికి మనకి $600 అయితే అవుతాయి. సో దీన్ని మనం అయితే బిల్డ్ చేసేద్దాం. సో ఫైనల్ గా నేనైతే ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాను, కొంచెం ఫౌంటైన్ లుక్ అయితే బాగుంటుంది. ముందు ప్లేస్ చేద్దామా, ఓకే ముందే ప్లేస్ చేద్దాం, కొంచెం వ్యూ చూడడానికైనా అప్పుడైనా బాగుంటుంది. సో నేనైతే దీన్ని ప్లేస్ చేసాను, సో అప్పుడు వ్యూ చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనమైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వే అయితే వేసేసాం. సో ఫైనల్ గా మనమైతే ఇక్కడ నుంచి ఒక వే అయితే క్రియేట్ చేసాం, ఒక పాయింట్ ఫైనల్ గా అయిపోయింది. అండ్ ఇంకొక దాన్ని కూడా బిల్డ్ చేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దారి వేద్దాం అండ్ ఇక్కడ నుంచి దారి వేద్దాం. సో ఎప్పుడైతే మనం ఒక యానిమల్ ని తింపేసాం, బట్ వీడికి ఫుడ్ ఎలా తినిపించాలి అదే అర్థం కావట్లేదు. ఎగ్జిబిట్ ఐటమ్ కస్టమైజ్ మూవ్ ఎగ్జిబిట్ ఏం చేయాలి, యానిమల్ కేర్, యా యానిమల్ కేర్ అయితే తీసుకోవాలి, ఇంటరాక్షన్ కూడా ఉండాలి. యానిమల్ కేర్ ఎలా తీసుకోవాలి అదో చూద్దాం. ఓకే యానిమల్ కోసం మనమైతే ఇక్కడ మీట్ అయితే వదిలేద్దాం గైస్, కేవలం $250 మాత్రమే. సో లేం నీకు ఏమైనా ఆకలిస్తే ఇక్కడికి వచ్చి తినమ్మా, ఓకేనా, నా డబ్బులన్నీ పోతున్నాయి గైస్ ఈ యానిమల్ మెయింటెనెన్స్ లో. సో నేనైతే ఇంకొక లేమ్ని అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒక యానిమల్ ఒంటరి అయిపోయింది. సో తింటుంది, ఓకే నో ప్రాబ్లం, మంచిగా తిను, నీకోసం ఒక పార్ట్నర్ అయితే పంపిస్తాను. సో ఎస్ అండ్ ఇంకొక పార్ట్నర్ అయితే పంపిద్దాం. ఏది ఆ చీప్, ఇది లేదా, ఓకే మనం ఏం చేద్దాం అంటే ఒక మెయిల్ యానిమల్ అయితే దింపేద్దాం. ఎస్ ఇది కొంచెం తక్కువ ధరకే ఉంది అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు యా లెవెల్2లోకి అయితే అన్లాక్ అయిపోయాము గైస్ ఇంకా. సో ఇప్పుడైతే హెలికాప్టర్ వచ్చేస్తుంది చూడండి. సో హెలికాప్టర్ బాబే ఎక్కడ బాబే కనబడట్లా నువ్వు, ఓ హెలికాప్టర్ బాబే, ఓకే హెలికాప్టర్ బాబే వచ్చేసాడు. సో హెలికాప్టర్ బాబే ఒక మంచి యానిమల్ అయితే దింపుతున్నాడు. సో వీటి స్పీసెస్ అనమాట. ఫైనల్ గా ఇంకొక దీని పేరే కొంచెం వింతగా ఉంది గైస్, బట్ ఫైనల్ గా ఇది కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ బాబే, థ్యాంక్ యూ ఎయిర్ప్లేన్ బాబే. నిజంగా డెకరేషన్, ఓకే డెకరేషన్ అయితే మనం చేయొచ్చు అండ్ స్టాచ్యూస్ కూడా బిల్డ్ చేయవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌంటైన్స్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో దాంతో కొంచెం లుక్ అయితే వస్తుంది. ఫౌంటైన్ నేను ఇక్కడ బిల్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను రా. సో మనమైతే మన జూ టికెట్ ధర కూడా మనమే డిసైడ్ చేయాలి. సో ఇప్పుడైతే నార్మల్గా ఉంది, నేనైతే ఎక్కువ కస్టమర్స్ రావాలి కాబట్టి నేనైతే ఫ్రీ అయితే పెట్టను, లో పెడదాం. దానితో మనకి కొంచెం రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ యానిమల్స్ కూడా లేవు హై చార్జ్ చేద్దామన్నా. సో ఇప్పుడైతే జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇంకొక దాన్ని కూడా మనం అయితే ల్యాండ్ చేసేద్దాం. ఓకే అండ్ ఇక్కడ మనకి యాంటీ లోప్స్ అయితే కనబడ్డాయి. సో యాంటీ లోప్స్ ని మనమైతే అడాప్ట్ అయితే చేసుకోవచ్చు. $60 లేనా, వావ్ కూల్, నాకు కావాలరా.
యాంటిలోప్స్ కావాలి కావాలి కావాలి. సో యాంటిలోప్స్ అయితే దొరికేసాయి. ఓకే, మనం జస్ట్ రీసెర్చ్ కి మనీ ఇచ్చాం గైస్. మన దగ్గరలో ఏమన్నా యానిమల్స్ ఉన్నాయేమన్నా రీసెర్చ్ కి పే చేసాం. సో ఇప్పుడు మనం తక్కువ ధరలో ఉన్న ఓకే, నాకైతే ఇది తక్కువ ధరలో అయితే కనబడింది. సో దీన్ని అయితే అడాప్ట్ చేసుకుంటున్నాను. హెలికాప్టర్ బాబే దింపేస్తాడు, అండ్ ఇంకొకటి కావాలి నాకు. దాంతో ఆ యానిమల్ కి బోర్ అయితే కట్టదు. అండ్ ఫైనల్ గా నేనైతే రెండు తీసుకొచ్చాను. అండ్ జనాలు అయితే ఇప్పుడు వస్తున్నారు గైస్. సో వీళ్ళ కోసం నేనైతే బాత్రూమ్స్ అండ్ కొంచెం క్యాంటీన్ ఏరియా కూడా రెడీ చేయాలి, కాబట్టి వాటిని అయితే చూస్తాను. ఎందుకంటే మనకైతే ఈ ఏరియాస్ ఇంపార్టెంట్. సో ఫుడ్ అండ్ డ్రింక్ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మంది జూకు వచ్చే వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు నడిచి 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 అలసిపోతారు కాబట్టి ఆహారమే తింటారు. సో లైక్ ఎండలో నడుస్తారు కాబట్టి ఐస్ క్రీమ్ ఉంచాలి అండ్ బర్గర్ కూడా ఉంచాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బర్గర్ ని ఇన్స్టాల్ చేస్తాను. సో యా, ఇది కొంచెం దగ్గరలో ఉంటే బెటర్. లేదు 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 యా, సో ఇది కొంచెం ఇక్కడ ఉంటే బెటర్ గైస్ నా అభిప్రాయంలో. ఎస్, మనమైతే ఫుడ్ స్టేషన్ అయితే దింపేసాం. సో దానితో మన రేటింగ్ కూడా పెరిగింది. సో నేనైతే ఈ దారిని ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తాను, అండ్ ఆల్సో నేను ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేస్తాను. ఫైనల్ గా ఒక క్యాంటీన్ అయితే బిల్డ్ చేస్తాం. సో ఏమైనా ఇంకా టాయిలెట్స్ మనం ఏమన్నా బిల్డ్ చేయగలమా ఫెసిలిటీ? యా, రెస్ట్ రూమ్స్ కూడా బిల్డ్ చేయాలి. సో నేనైతే రెస్ట్ రూమ్స్ ని ఇక్కడ పక్కన అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నాను. చూడండి, ఇందాక 500 మంది ఉన్నారు, బట్ ఇప్పుడు 1600 మంది వస్తున్నారు మన జూకి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏమన్నా రిపేర్స్ అవసరమో ఏమో అని. రిపేర్స్ అయితే అవసరం లేదు, దీనికైతే రేటింగ్ రాలేదు. అండ్ మనం క్యాంటీన్ కూడా సెటప్ చేసాం. నిజంగా నేనే ఈ జూ ఓనర్ అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో ఇందులో మనం యానిమల్స్ ని అడాప్ట్ చేసుకుందాం. మనకి ఈసారి వామ్మో జాగ్వర్స్ కూడా అన్లాక్ అయిపోయాయి గైస్. సో జాగ్వర్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎస్, జాగ్వర్స్ కోసం రీసెర్చ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం జాగ్వర్స్ అనేవి మన లొకాలిటీలో ఉన్నాయో లేదో, సెంట్రల్ అమెరికాలో ఉన్నాయో లేదో. జాగ్వర్స్ ఉండాలి ఉండాలి. ఓకే, అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో బట్ వీటి కాస్ట్ మాత్రం అదిరిపోతుంది గైస్. బట్ మనకి ఓకే 2000 రూపాయల్లోనే ఉంది. కూల్, దీని అయితే అడాప్ట్ చేసుకుందాం. అండ్ మనకి ఇంకోటి కూడా అడాప్ట్ చేసుకుందాం. ఉంటారు అయితే అవి ఉండలేవు. అవి ఎంగేజింగ్ గా ఉండాలంటే, యాక్టివ్ గా ఉండాలంటే వాళ్ళ పార్ట్నర్స్ కూడా ఉండాలి. చూడండి గైస్, ఫైనల్ గా జాగ్వర్ దిగిపోయింది ఇక్కడ. సో ఇంకొక జాగ్వర్ కూడా వచ్చేసింది. మనుషులు కూర్చోవడానికి కొంచెం బెంచెస్ అయితే పెడదాం. అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియా కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏది చాలా చీప్ గా ఉంది, ఇది కొంచెం చీప్ గా ఉంది, బట్ ఇక్కడ బెలూన్స్ అయితే నాకు కొంచెం అట్రాక్టివ్ గా ఉంది, కాబట్టి నేనైతే వీటిని అయితే కొంచెం దూరంగా అయితే సెటప్ చేయబోతున్నాను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఏరియా కదా. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఏరియా అయితే పెట్టేశాం. కూల్. అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియాకి దీనికి మధ్య కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు ప్రైస్ని కొంచెం నార్మల్గా అయితే ఉంచేద్దాం. సో ఏమన్నా ఇంకా యానిమల్స్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మనకి 5-స్టార్ అయితే అన్లాక్ అయిపోవాలి. మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో టోటల్ గా మీరైతే చూడగలరు గైస్, ఇందాక 500 మంది ఉండే వచ్చేవాళ్ళు, ఇప్పుడు చూడండి 2800 మంది అయ్యారు. అండ్ రెవెన్యూ కూడా పడిపోయింది, ఎందుకంటే ఖర్చు అలాంటిది. సో నేనైతే టికెట్ రేట్లను పెంచేద్దామా పెంచకూడదా నాకైతే అర్థం కావట్లేదు. సో నేనైతే ఐస్ క్రీమ్ షాప్ ని కూడా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే ఇంకొక కొత్త యానిమల్ అయితే రప్పించారనమాట. సో ఇంకొద్దిసేపట్లో యానిమల్ అయితే దిగబోతుంది. సో ఓకే, ఫైనల్ గా యానిమల్ అయితే దిగేసింది. సో నాకు ఒక్కసారి 5-స్టార్ రేటింగ్ వస్తే చాలు గైస్ ఇంకా. ఓకే, యానిమల్స్ అయితే దిగాయి. అమ్మయ్యా, ఇంకొక కొత్త జాగ్వర్ అయితే దిగింది. కూల్. సో వీటికైతే అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను, అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను. సో జనాలు కూడా మంచిగా ఆనందంగానే ఉన్నారు, అండ్ పిల్లలు కూడా ఆనందంగానే ఉన్నారు. ఇంకా ఏం కావాలరా, జూని ఇంత మంచిగా డిజైన్ చేశాను నేను. సో ఫైనల్ గా గైస్, 5th లెవెల్ కూడా అన్లాక్ అయిపోయింది. ఇంకా చాలా వాటిని అయితే అప్డేట్ చేయాలి, బట్ మన దగ్గర అయితే బడ్జెట్ అయితే కొంచెం తక్కువ ఉంది. బట్ మీరు చూడగలరు గైస్, ఇంతకుముందు జూ ఇక్కడ దాకే ఉండేది, బట్ ఇప్పుడు ఫైనల్ గా ఇంత పెద్ద జూ అయితే చేశాను. సో ఇంకా చాలా అప్గ్రేడ్స్ అయితే చేయాల్సి ఉంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే మీరు తప్పకుండా కింద కామెంట్ బాక్స్ తెలియపరచండి. అండ్ ఆల్సో మనం ఏ యానిమల్స్ ని తీసుకొద్దామో నాకు ప్లీజ్ చెప్పండి గైస్. నేనైతే చాలా డేంజరస్ యానిమల్స్, స్నేక్స్, టైగర్, లయన్, అండ్ ఆల్సో పికాక్, వీటన్నిటి తీసుకొద్దాం అనుకున్నాను. అవి చూడడానికి చాలా మంది వస్తారు. వాటికి అయితే కొంచెం నాకు బడ్జెట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. సో హోప్ నేనైతే కన్స్ట్రక్ట్ చేసిన జూ అయితే మీకు నచ్చే ఉంటుందని అయితే అనుకున్నాను. సో వీడియో వచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. సో మిమ్మల్ని అందరినీ నన్ను నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. వాటి దెన్ బాయ్. ఏనా దూకుతావా? అవి అసలే జాగ్వర్ తినేస్తాయి మన అన్న.